నమస్కారం నేను మీ సృజన ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు జయేష్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ గురువుగారు రాబోయే ఆదివారం ఉత్తర నక్షత్రం అంటే ఈ ఉత్తర నక్షత్రంలో సూర్య భగవాను ఏ రకంగా పూజించాలంటారు పూజించడం వల్ల సూర్య భగవాను పూజించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయంటారు మహాగణాధిపత ఏ నమో నమః శ్రీమాత్రి నమ సప్తశ్వరథమారుడం రజండం కశ్యపాధ్వజం స్వేతపద్వధరం దేవం తం సూర్యం ప్రణమాంబ్యహం సాక్షాత్తు జగన్నారాయణమూర్తి కర్మ కర్మ సాక్షి సంభోతుడి ఏంటంటే ఒకటే సవిత్రు సూర్యనారాయణ స్వామికి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఆదివారం భానువారం అని ఒకటి పేరు విశేషంగా స్వామివారు మనకు ఒక శ్లోకం చెప్పారు ఆదిత్య సూర్యాష్టకంలో సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాధ్వజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సప్తమి తిథికి అధిష్టాన దేవుడు స్వామి ఈ స్వామి యొక్క విశేషమైనటువంటి శుక్లపక్షమునందు ఆషాఢ శుక్లపక్షమునందు మనకు సూర్యుడి యొక్క ఆదివారం అయింది ఇరవై ఐదవ తేదీ సూర్యోదయానికి పుబ్బ నక్షత్రంతో మొదలై తదుపరి ఉత్తర నక్షత్రం ఉంటుంది ముఖ్యంగా మనకు పురాణాల్లో దీన్నే రోగహర అని కూడా పిలుస్తారు దీన్నే విజయ సప్తమి అని కూడా పిలుస్తారు విశేషమైనటువంటి సప్తమి తిథి శుక్లపక్షం నందు రావటం అనేది ఆదివారం రోజు ఈ సప్తమిని ఏ విధంగా ఆరాధన చేయాలా ఆరాధనా క్రమం ఏమిటి విశేష అంశాలు చూసుకున్నట్టయితే స్వామివారికి ముఖ్యంగా జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు చాలా వరకు విశేషంగా పూజ చేస్తాం మనకు అట్లాగే మాఘమాసంలో కూడా రథసప్తమి గుర్తునే ఉంటుంది రథసప్తమి తిథి మనం జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానాలు చేస్తాం ఎందుకంటే సీజనల్ చేంజెస్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సీజన్కి ఒక చేంజ్ ద్వారా దేవుడు మనకు ఏ విధంగా ఆ దేవుడు ఏ విధంగా సీజనల్ చేంజెస్ జరిగేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేది చెప్తున్నాడు ఆయన కూడా అట్లాగే మనం చూసుకున్నట్టయితే ఈ సప్తమి తిథిని విజయసప్తమి అంటారు ఈ విజయసప్తమి యొక్క ప్రాశస్తం ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం సరిగ్గా వాళ్ళు ఓకే ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు అన్నారు కదా గురువుగారు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఊరికే అనారోగ్యం వాళ్ళు సూర్యుడిని ఎలా పూజించిన వాళ్ళు అంటారు ఈ సూర్యనారాయణ స్వామి ముఖ్యంగా మనకు దొరికేటువంటి వాటిలో జిల్లేడు పూలు జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు చెప్పాను కదా ఈ యొక్క ఆదివారం రోజు శుచిరుభుతులే మంచిగా తలస్నానం చేసి ఉపవాసం ఉండి అయితే దీన్ని పంచమితి దినించి మొదలు మొదలుపెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే దీనికి ఒక క్రమం కూడా ఉంది పంచమితిథి మొదలుకొని పంచమితిథి రోజు ఉపవాసం చేయాలా అంటే నీరు లాంటివి తీసుకోవటము పండ్ల లాంటివి తీసుకొని ఉండి ఉపవాసం చేసి ఉపాహారంగా సృష్టి తిథి నాడు రాత్రి భోజనం చేయాలి సృష్టి తిథి నాడు రాత్రి భోజనం చేసి ఆదివారం సప్తమి తిథి రోజున ఏం చేయాలనంటే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకొని జిల్లేడు వాకులు కంటికి పడకుండగా అంటే ఆ రసం పడుతుందమ్మా జిల్లేడు ఆకులు తుంచేటప్పుడు రసం పడకుండగా నిదానంగా తెంపాల వాటిని కడిగేసేసి ఒక డొప్పలాగా మార్చుకోవాలి డొప్పలాగా చేసుకొని ఆ జిల్లేడు ఆకులు డొప్పలను ఏం చేయాలంటే సూర్యుడు యొక్క ఫోటో కానీ మన ఇంట్లో అంతే ఏదైనా మందిరం పూజా మందిరంలో సూర్యుడు యొక్క దగ్గర పెట్టుకొని అక్కడ జిల్లేడు పూలతో అర్చన చేయాలి ఆ చేసినటువంటి వాటిని నైవేద్యంగా స్వామివారికి ఏం పెట్టాలి అంటే బెల్ల పాయసం కానీ మంచిగా పొంగల్లాగా మనం చేస్తాం కదా రథసప్తమి రోజు పొంగలు లాంటిది చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఈ మరుసటి రోజు సప్తమి రోజు ఉపవాసం ఉంటున్నాం కదా అయితే నేల మీద పండుకోవాలి కడిక నేల మీద పండుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ మామూలు చేప దొరుకుతుంది కదా చేప వేసుకుని పండుకోవచ్చు అలా పండుకొని తద్వారా ఆ రోజు ఉపవాసం పూర్తవుతుంది సప్తమి నాడు రాత్రి ఉపవాసం పూర్తయిన తర్వాత మరుసటి రోజు లేచి మళ్ళీ కూడా ఈ పూజ చేసినటువంటి ఏవైతే పూలుంటాయో ఆ జిల్లేడు పూలు ఆ పూజ చేసిన పూలని అవకాశం ఉంటే ఎవరైనా తినగలిగితే దాన్ని మంచిగా తినచ్చు కాదండి అలా తినలేము అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో నీళ్ళల్లో ఎక్కడైనా తొక్కని చోట నీళ్ళల్లో వేయచ్చు అంటే గురువుగారు జిల్లేడు ఆకులు జిల్లేడు పూలు అన్నారు కదా కొంతమందికి జిల్లేడు పూలు దొరకవు సో ఆల్టర్నేట్గా ఏదైనా యూస్ చేయవచ్చా ఎర్రటి పూలు అమ్మ కదా అంటే జిల్లేడు పూలు అయితే ప్రాశస్తము ఎర్రటి పూలు మందార పూలు లాంటివి ఏదైనా ఉంటే దాన్ని వాడుకోవచ్చు ఎక్కువగా ఏంటంటే జిల్లేడు పూలతో అర్చన చేయటం వల్లనే ఈజీగా సఫలీకృతం అవుతారు వ్రతంలో కూడా అందుకని చెప్పి ఆ విధంగా చేయటం వల్ల పెళ్లి కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్ట ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సప్తమి రోజు ఆదివారం రోజు సూర్యుడు యొక్క దోషాలు ఏమైనా వాళ్ళకి ఏవైతే గ్రహ సూర్యుడు యొక్క దోషాలతో కొంతమంది ఉంటుంటారు వాళ్ళు ఇటువంటి రెమెడీని కనుక పాటిస్తే ఇష్ట ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఇష్ట ప్రాప్తి కలుగుతుంది లేదా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఇంకా కావటం లేదు ఎంతో కాలం వేచి చూస్తున్నారు కానీ అటువంటి వాళ్ళకి కూడా ఈ ఆదివారం గనక ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు వస్తాయి అంటే సూర్య భగవాను ఏ సమయంలో పూజించాలి అంటారు ఉదయమే అమ్మ ఉదయమే సూర్యాష్టకం కానీ వాళ్ళకు వచ్చే మంత్రాలు ఏవైతే సూర్యుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు కానీ ఏమన్నా ఉన్నా ఆతిథ్య హృదయ పాలన చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి రోగరహితులు కావటానికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి అవి మీకు చెప్తాను ఎందుకు రోగరహితులు అనేది కూడా ఒక శ్లోకం ఉంది మనకి ఇప్పుడు చెప్పాం ఇది ఒక చిన్న స్టోరీ కూడా ఉందమ్మా శ్రీకృష్ణుడికి జాంబవతి వివాహం అయిన తర్వాత సాంబుడు అనేటువంటి పుత్రుడు జన్మిస్తాడు ఈ సాంబుడికి ఇస్తాడు కృష్ణుడు ఎటువంటి శాపం అంటే చర్మ సంబంధమైన వ్యాధితో బాధపడుతుంటాడు కృష్ణు వ్యాధిగా ఈ సాంబుడు మరి ఎట్లా పరిహారం కావాలి ఈ రోగం అంతా ఎట్లా తొలగిపోవాలి అని అంటే సాక్షాత్తు నువ్వు సూర్యుని ఆరాధన చేస్తే రోగరహితులు అవుతాడు కృష్ణుడు తర్వాత కాలంలో చెప్పాడు చెప్పిన తర్వాత సూర్యనారాయణ స్వామి ఎవరైనా కూడా బొల్లు వ్యాధి కానీ వ్యాధి కానీ చర్మ వ్యాధి కానీ కంటి సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోగరహితులు కావటానికి సాక్షాత్తు ఆ దేవదేవుడైనటువంటి సూర్యనారాయణ స్వామి స్థుతిని ఇచ్చాడట ఆ స్థుతిని శ్లోకంగా చెప్తాను అది వింటూ మీరు పారాయణం చేసుకున్నట్లయితే వాళ్ళకి రోగరహితులు అవుతారు ఆ శ్లోకాన్ని చెప్తున్నాను శ్రద్ధగా వినండి మీకు ఆ శ్లోకం కూడా కనబడుతుంటుంది దాన్ని మీరు చేసుకున్నా కూడా ఆరుసార్లు కనుక పఠన చేస్తే సూర్యుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది సాక్షాత్ ఆ సూర్యనారాయణ స్వామి ఈ సాంబుడికి ఈ శ్లోకాన్ని చెప్పారండి శ్రద్ధగా వినండి వైకర్తనో వివశ్చో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకాచక్షు గృహేశ్వర లోక తావతాశ్చేవ తశ్చేవ తాశ్చేత శుచి సప్తన గబస్తే హ్రస్తో బ్రహ్మాచ నమస్కృత ఈ శ్లోకాన్ని పఠించిన వారు ఆ స్వామి యొక్క ఇరవై యొక్క నామాలుంటాయి ఎవరైతే ఈ యొక్క శ్లోకాన్ని స్మరిస్తారు ఇరవై యొక్క మార్లు మనకు ఆ యొక్క సూర్యనారాయణ స్వామి యొక్క నామాలుంటాయి ఎవరికైనా ఆ యొక్క పలకకపోతే డిస్ప్లే కింద డిస్క్రిప్షన్లో సపరేట్గా ఇరవై ఒక్క నామాలు ఇస్తామమ్మ ఆ ఇరవై ఒక్క నామాలతో కూడా ఈ యొక్క ఆదివారం రోజు రోగరహితులు కావటానికి అనేక రోగాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సాక్షాత్తు ఆ సూర్యనారాయణ స్వామి స్థుతినిచ్చాట సాంబుడికి ఇది స్థుతి చేస్తే వ్యాధి ఉపశమనం అవుతుంది వ్యాధి నుంచి బా బయటపడతామని చెప్పి సాంబుడికి చెప్పాట సూర్యనారాయణ స్వామి ఇది చంద్రభాగ నదీ తీరం సౌరాష్ట్రాక్షరం అంటే సౌరాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో చంద్రభాగ నదీ తీరంలో ఈ యొక్క నదీ తీరలో కూర్చొని సాంబుడు తపస్సు చేసి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో వ్యాధి పోతుంది ఇటువంటి మహత్తర శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ సూర్యుడి అనుగ్రహం వల్ల రోగరహితులవుతారు అని చెప్పడానికి ఇదొక మరో విశేష అంశం కూడా ఈ ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆదివారం ఉత్తరా నక్షత్రంతో కూడుకున్నటువంటి మహా విశేషమైంది దానికి ఇంకో పేరు కూడా చెప్పాను మీకు పూషుడు అట్లానే భగుడు అనేటువంటి స్వరూపాలతో సూర్యుడు ఉంటాడు ఆ రోజు ఇటువంటి సూర్యనానస్వామి ఆరాధన వల్ల రోగరహితులు కావచ్చు అట్లాగే ఎవరైతే ఇష్టకన్యా ప్రాప్తిక ఎవరైతే ఇప్పటివరకు పెళ్ళి కాని వాళ్ళ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహాన్ని కూడా శీఘ్రగతిన వివాహం ఇష్టకంజాతో ప్రాప్తమవుతుంది ఇది కంటిన్యూగా ఆరు ఆదివారాలు చేసుకున్న మంచి ఫలితాన్ని పొందుతారు ఓకే గారు చాలా చక్కగా వివరించారు సూర్య సూర్యభగవాను పూజించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయని చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం సో చూసారు కదండి సో సూర్య భగవాను పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అనేసి చెప్తున్నారు మన అనారోగ్యం వస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాము సో అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అంటే సూర్య భగవాన్ని పూజించి చూడండి సో మీకున్న సమస్యలు తీరుతాయి అలాగే ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారు అనేసి కూడా చెప్తున్నారు గురువు గారు సో సూర్యభగవాన్ని పూజించడం వల్ల ఎన్ని ఫలితాలు జరుగుతాయి అనేసి చెప్పారు సో ఒకసారి ఆచరించి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను